కాళేశ్వరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి నెలకొందని, ఇది అవినీతితో నిర్మించిందని, కాంట్రాక్టులు ఇష్టం వచ్చినట్టు దోచేశారని, కాంట్రాక్టర్ల నుంచి వేల కోట్ల కమిషన్ బిల్లు టీఆర్ఎస్ ప్రభుత్వం లాగేసుకుందని, అందుకనే నాణ్యతకి గాలి వదిలేసి అసలు ప్రమాణాలు ప్రకటించకుండా ఆ పంపువసులన్నీ మునిగిపోవడానికి కారణం అదని ఇదని ఇది ఎవరు చెప్పారు? ఇదంతా స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఢిల్లీలో ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరి ఒక ఆరోపణలు గుప్పించారు. సరే, దానికి నిన్న హరీష్ రావు గారు చాలా అద్భుతంగా రిజైన్ ఇచ్చారాయన, బాగా తిప్పికొట్టారు కూడా. ఒకటి కాళేశ్వరం సంబంధించి చూస్తే, ఒకటి అది ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం నిర్మించింది. ఎవరు అవతల వైపు ఉన్నది? ఎగువనున్న మహారాష్ట్ర. ఆ రోజు దేవేంద్ర ఫడ్నవీస్ గారి ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ అయిన వాళ్ళ పర్మిషన్తో అయింది. ఆయన ఆశీస్సులతోనే అది ప్రారంభం కూడా అయింది. ప్రారంభోత్సవం సభకి ఆయన కూడా హాజరయ్యాడు. ఆ రోజు గవర్నర్ నరసింహన్ గారు వచ్చాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చారు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యాడు. సో అది ఒకటి. ఇంకా రెండోది నిర్మాణం సంగతి వస్తే, అవినీతి అసలు ఏమీ జరగలేదు, ఇది శుద్ధ పూసలతో కట్టిందని నేను కూడా చెప్పడం లేదు, ఎవరు చెప్పరు. ఎందుకంటే ఏ ప్రాజెక్టు, ఏ చిన్న రోడ్డు వేసినా కూడా, ఇంకోటి చేసినా కూడా ఎంతో కొంత మేరకు అవినీతి ఉంటుంది. ఎస్టిమేట్స్లో కానీ, మరొకటి కానీ, ఎడ్యుకేషన్లో కానీ, మెటీరియల్లో వాటిలో కానీ అది. కానీ ఇక్కడ వీళ్ళు అనేది ఏమిటి? కేంద్ర ప్రభుత్వం, మా పర్మిషన్లు ఏం లేవు, మా పర్మిషన్లు ఏం లేకుండా వీళ్ళు కట్టేశారు, లక్షల కోట్లు పెట్టి కట్టేశారు, మునిగిపోయింది, అది ఇప్పుడు రిపేర్లు అని చెప్పి మళ్ళీ ఇంకో లక్షల కోట్లు దోచేసుకుంటారు అని. వాస్తవాలు ఏమిటంటే, ఈ ఒక నదిలే, రెండు నదులకు సంబంధించి, ప్రాణహిత గోదావరికి సంబంధించినటువంటి రెండు ప్రధాన నదులకు సంబంధించినటువంటి దాని మీద నిర్మించే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు కానీ, అన్నారం కానీ, ఇవన్నీ కానీ, ఇంకా దానికి అనుబంధంగా తీసుకొచ్చినటువంటి బోల్డ్ ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ చూస్తే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఒకటి నిర్మాణం కాలేదు. ప్రతిదీ కేంద్ర ప్రభుత్వ పర్మిషనే కావాలి, సిడబ్ల్యూసీ పర్మిషన్. అది ఎప్పుడెప్పుడు వీళ్ళు అప్లై చేశారు, దేని దేని పర్మిషన్ వచ్చింది, అన్నీ కూడా పెద్ద రికార్డే ఉంది. అది పక్కన పెడితే, కాళేశ్వరంలో అసలు అవినీతి జరగలేదు అని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో ఒకళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పింది. మోడీ గారు చెప్పారు, ఇక్కడ చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్లో కాదు, అక్కడ వేరే రకంగా నడుస్తోంది అది ఇదని. సో ఇప్పుడు వీళ్ళు ఏమిటంటారు, ఇది ఒక ఏటీఎం అయిపోయింది అంటారు కాళేశ్వరం. ఎనీ టైం మనీ దోచుకోవడానికి, దాచుకోవడానికి ఇది దొరికింది అంటారు. ఇదే వ్యాఖ్యలు, ఇదే ప్రధానమంత్రి మోడీ గారు గతంలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు రాజమండ్రి సభలో, పోలవరం కూడా ఏటీఎంలో మారిపోయింది చంద్రబాబు నాయుడు గారికి అని ఆయన విమర్శించాడు. మరి అలా ఏటీఎంలో మారిపోతే నువ్వేం చేస్తున్నట్టు? సరే, కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు రూపాయి ఇవ్వాల, నీ ఇవ్వాల్సిన ధర్మం ఇది, ఒక్క రూపాయి ఇవ్వాల కేంద్ర ప్రభుత్వం. పోని పర్మిషన్లన్నీ నువ్వు ఇచ్చినవే, పవర్ ఫైనాన్స్ కార్పొరేషను లేకపోతే మిగతా పవర్ కార్పొరేషన్ దగ్గర లోన్లు డబ్బులు అప్పుకి తీసుకుని ఆ డబ్బుతో కట్టిన ప్రాజెక్టులు ఇవి, అది అందరికీ తెలుసు. మీరు పక్కనున్న పోలవరానికి నేషనల్ ప్రాజెక్టు హోదా ఇచ్చినప్పుడు ఇక్కడ కాళేశ్వరానికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మీకేమిటి అడ్డు ఏమిటి? ఇది రాష్ట్రం, వేరే రాష్ట్రం కదా. ఈ రాష్ట్రం గురించి ఒక ప్రాజెక్టుకి, ఏ చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద ప్రాజెక్టుకి ఒక్కదానికి కూడా మీరు సహాయం చేయరు. అలా ఉండగా పోలవరంకి వెళ్ళి ఏటీఎం అని అన్నారు. అది పూర్తిగా మీ 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నది. మీ నిధులతో నిర్మిస్తున్న దాన్ని చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా డబ్బులు డ్రా చేసి తినేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? మీ డబ్బులు కదా. మీరైనా విచారణకు ఆదేశించారా? ఏమైనా పట్టుకున్నారా? ఎవరైనా చర్యలు తీసుకున్నారా? అదేం లేదు, ఊరికే ప్రజల కోసం ప్రసంగాలకు ఏదో గ్యాలరీకి, ప్లేయింగ్ టు ది గ్యాలరీస్ అంటారు, అలా ఏదో చెప్పి మెహర్బానీ కోసం ఏదో మాట్లాడేసి వెళ్ళిపోవడం తప్ప, సాక్షాత్తు ప్రధానమంత్రి ఏటీఎం అన్నప్పుడు పోలవరం ఏం చేశారు? మళ్ళీ ఇప్పుడు అదే పాట కాళేశ్వరానికి పాడుతున్నారు, కాళేశ్వరం ఏటీఎంలా తయారైందని. మీరే చేయించింది లేదు, మీ బాధ్యతను మీరు విస్మరించారు.
వాళ్ళ డబ్బులు వాళ్ళు అప్పులు తెచ్చి వాళ్ళు కట్టుకున్నారు. నిన్ను అడిగింది లేదు, చచ్చింది లేదు. అయినా విమర్శలు. అసలు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా తమరు కానీ, తమరు ముందున్నట్టు ఉమాభారతి కానీ ఒక్కసారైనా తెలంగాణకు వచ్చి ఈ ప్రాజెక్టు సంగతి చూసారా? మొత్తం దేశంలో జలవనరుల శాఖ నిర్వహించేది మీరు, కేంద్ర ప్రభుత్వం మంత్రిగా మీరున్నారు. ఎక్కువ జల వివాదాలు ఉన్నది తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి. మరి ఒక్కసారైనా మీరు వచ్చారా? మొన్న వచ్చింది దేనికి? బండి సంజయ్ గారి పాదయాత్ర ప్రారంభించడానికి వచ్చారు తప్ప మీరు ఎప్పుడైనా హైదరాబాద్ సందర్శించడం, ఈ ప్రాజెక్టుల సంగతి ఏమిటి, వీటి పురోగతి ఏమిటి, మనం ఏం అనుమతులు ఇచ్చాం, ఇంకా ఏం ఇవ్వాలి, మీకు ఏం కావాలి? కోఆపరేటివ్ ఫెడరలిజం కదా, రాష్ట్రాలతో కూర్చుకున్న సమాఖ్య ప్రభుత్వం కదా కేంద్రం అంటే, మీరు ఏం చేశారు? డబ్బులు ఇచ్చింది లేదు, ఇంకా ఏమైనా అనుమతులు కావాలని అడిగింది లేదు, మీది రూపాయి లేదు, కానీ విమర్శలు మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు గుప్పించడం. పోనీ ఇది విమర్శలు మీకు అంతగా మీకు ఉంటప్పుడు మీరు విచారణకు ఆదేశించండి. ఓకే, లెట్ దేర్ బి పెద్ద ఇన్వెస్టిగేషన్ చేయండి, మీరు కంప్లైంట్ ఇవ్వండి, సిబిఐకో ఈడీకో వరకు ఇవ్వండి, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో. అదేం లేదు. కాంట్రాక్ట్ ఏజెన్సీ గురించి మళ్ళీ విమర్శించారు. ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీ ఎవరిది? ఇప్పుడు పోలవరం కడుతుంది అబ్రాజీ ఆ ఏజెన్సీయే కదా. పోలవరం కట్టేది ఎవరిది? మీ డబ్బులతోనే కదా. అది మరి అక్కడేం జరగడం లేదా? ఇక్కడే జరుగుతుంది కాళేశ్వరంలో. పోనీ మీ నితిన్ గడ్కరీ గారు, మీ జనవనరుల శాఖ, మీ మోడీ గారు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే పర్టికులర్ కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చారు మీరు గుజరాత్లో? ఇవాళ జోజిలా పాస్ అంతా చేస్తున్నది ఎవరు? జమ్మూ కాశ్మీర్లోనో లడక్ రీజియన్లోనో పెద్ద పెద్ద సొరంగాలు నిర్మిస్తూ, రైలు మార్గాలు నిర్మిస్తూ, రోడ్లు నిర్మిస్తూ పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు, వేలాది కోట్ల భారీ ప్రాజెక్టులు ఇచ్చింది మీరు ఇదే సంస్థ కదా. మరి అందులో కూడా అవినీతి జరుగుతుందా? అందులో కూడా మీకు అక్కడ ఏటీఎంలుగా మీరు మార్చుకున్నారా? అక్కడ కూడా మీరు డబ్బులు మీ వాటా అంటే అక్కడ మీకు ముట్టుతోంది, ఇక్కడ మీకు ముట్టడం లేదని చెప్పి ఆరోపణ. అర్థం పర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు జరిగింది ఏమిటో లేక తెలియదు. పంపు హౌసులు ఒక లెవెల్లో పెట్టాలి, కొంచెం తక్కువ స్థాయిలో ఉండి మునిగిపోయాయి, అది ఓకే. తీసి మళ్ళీ ఇక్కడ పెడతారు, రిపేర్లు వాళ్ళే భరిస్తారు, అవుతుంది. దానికి అసలు మొత్తం ప్రాజెక్టే వేస్టు. అది ఇది అంటే మరి పర్మిషన్ ఇచ్చింది మీరేగా? ప్రభు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం కదా పర్మిషన్ ఇచ్చింది. ఏ మెడిగడ్డ ఎంత హైట్లో పెట్టుకోవాలి, ఎంతవరకు నీటి నిల్వ చేసుకోవాలి, ఎన్ని టీఎంసీలు వాడాలనేది ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు కదా. పర్మిషన్లన్నీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ కదా. ఇవన్నీ మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు మీకు రాజకీయంగా మీరు ఏదో అనాలి. ఊరికే అండం కాకుండా ఇలాగ ఆరోప ఆధారరహితంగా ఏది పడితే అది మాట్లాడడం, ఒక విచారణ ఉండదు, ఏం ఉండదు. మీరు ప్రభుత్వం కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, పైన కానీ ఇక్కడ కానీ అధికారంలో లేరు అనుకుంటా అర్థం ఉంది. మీరు పైన అధికారంలో ఉన్నారు, ఏమైనా జరిగింది ఏదైనా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. ఏమీ లేకుండా ఏదో ఒక నిందారోపణ చేసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనేది తప్ప, గజేంద్ర సింగ్ షెకావత్ గారు మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ వేలో ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించి ఇక్కడ కృష్ణా ట్రిబ్యునల్ వేయరా బాబు కొత్తదే అని ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు కదా, మీరు చెప్తేనే కదా సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంది. మీరే కదా హామీ ఇచ్చారు 2019లో మేము వేస్తాము, మీరు విత్డ్రా చేసుకోమని. మీరు విత్డ్రా చేసుకున్నారు కదా, ఎన్నేళ్ళు ఇంకా? మీరు 8 ఏళ్ళు అయింది, వీళ్ళు 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళ నుంచి అడుగుతుంటే ఇంతవరకు కొత్త ట్రిబ్యునల్ ఊసు అజయ బజా లేదు. వీటిలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు చేయాల్సిన న్యాయం ఏదైనా చేయండి. అంతే తప్ప లేనిపోని పెట్టుకుని లేనిపోని ఆరోపణలతో అన్యాయం చేయాలని అనుకుంటే అది మళ్ళీ మీకే తిరిగి కొడుతుందనేది గ్రహించాలి.